గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని, గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలు తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల రవి గౌడ్ సహా మరికొందరిని జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన రాస్తా రోకో నిర్వహించారు. ధర్నాలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సర్పంచ్ ఫోరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎద్దండి భూమయ్య, సూదవేవి గంగాధర్, మల్యాల శేఖర్ గౌడ్, అమరగోని తిరుపతి, దుర్గాప్రసాద్, ఎండి అలీంబాయ్, పరమేశ్ రావు, బద్దం వినయ్, కల్లెడ వినయ్, తీపేరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గత 5-6 సంవత్సరాల నుండి మేము పోరాటం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ యొక్క కార్మికుల ఆశ ఆశగానే మిగిలిపోయింది. మరి అప్పుడు ఉద్యమ సమయంలో ప్రతి సభ మీద మాట్లాడి గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ఏర్పడిన వెంటనే 500 కోట్ల రూపాయలతోటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పటికీ గల్ఫ్ కార్మికుల పక్షాన పావులెత్తు పనిచేయలేదు, ఒక పైసా మందం కార్మికులకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే గల్ఫ్ కార్మికులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గల్ఫ్ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని అక్కడ బతుకటలు బతుకుతున్నారు. ఇక్కడికి కూడా వేలాది మంది కార్మికులు ఇండియాకు రిటర్న్ రావడం జరిగింది. మరి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కనీస వేతనాలను తగ్గిస్తూ మరి ఒక 2 సర్కులర్లను జారీ చేయడం జరిగింది. మరి గల్ఫ్ కార్మికులు ఇప్పటికే చాలా అవస్థలు ఉన్నారు. మరి ఆదాయ రకంగా పుండు మీద కారం జరిగిన విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క వేతనాలను తగ్గిస్తూ కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసినటువంటి ఆ సర్కులర్లను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇలా తెలంగాణ గల్ఫ్ జేఏసీ తరఫున మేము ఈ యొక్క రాష్ట్రంలో ఒక నిర్వహించడం జరిగింది. ధర్నా చేస్తున్నాం. మరి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి కార్మికులు